హలో, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఒక్క టెస్ట్, మూడు వన్డేలు, మూడు T20 మ్యాచ్ల సిరీస్ల కోసం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టెస్టుకు ముందు క్లబ్ జట్టుతో టీమిండియా ఆటగాళ్లు వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అతను క్వారంటైన్లోకి వెళ్లారు. ఇంగ్లాండ్కు కుటుంబంతో పాటు వెళ్లిన రోహిత్ దురదృష్టవశాత్తు కరోనా బారిన పడడంతో అతనితో భార్య రితిక, కూతురు సమైర దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో రోహిత్ గారాల పట్టి సమైర నాన్నను ఎంతో మిస్ అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్లో లెస్టర్ షైర్లో ఉన్న రోహిత్ శర్మ భార్య రితిక, ఆయన కుమార్తె సమైర హోటల్ నుంచి బయటికి వస్తున్న సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు డాడీ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. దానికి క్యూట్గా సమాధానాలు ఇచ్చింది సమైర. మా నాన్నకు కరోనా వచ్చింది, రూమ్లో ఒక్కరే ఉన్నారు, ఒక నెలపాటు అలానే ఉంటారంట అంటూ చెప్పుకొచ్చింది. ఈ చిన్నారి మాటలు విన్న నెటిజన్లు, పాపం చిట్టి తల్లి, వాళ్ళ నాన్నని ఎంత మిస్ అవుతుందో అంటూ క్రయింగ్ ఎమోజీస్ను పోస్ట్ చేస్తున్నారు. నిజానికి రోహిత్ శర్మ కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తాడు. క్రికెట్ నుంచి విశ్రాంతి దొరికితే కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. దీంతో తన గారాల పట్టి సమైరకు నాన్నే ప్రపంచం. ఇప్పుడు కరోనా కారణంగా రోహిత్ క్వారంటైన్లో ఉండటంతో కనీసం కూతురుని దగ్గరకు తీసుకునే పరిస్థితి లేదు. దీంతో సమైర నాన్నను ఎంతో మిస్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమైర మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.